Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Yeshua vandanam. Yeshua vandanam. Yeshua stotram. Yeshua stotram. Yeshua vandanam. Yeshua vandanam. Yeshua stotram. Yeshua stotram. Atmadeva stotram. Atmadeva stotram. Atmadeva stotram. Atmadeva. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. దైవజనమా క్రీస్తుని సంఘమా యేసుని అపారమైన ప్రేమ ఆయన ఉన్నతమైన కృప మహిమ ఆయన ఆరాధిస్తూ జీవిస్తున్న నా ప్రియ సహోదరి సోదరులారా దేవుడు మరొక అంశంతో ఈరోజు మన హృదయాన్ని తట్టి లేపుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సంధ్యా సమయంలో ప్రభుని వాక్కును ధ్యానిస్తూ ఆయనను ప్రార్థిస్తూ ఆయన మెప్పిస్తూ ఆయన కృపలో మనం జీవించదము. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర కృపకు ఉంటే నా దేవ, నా ఆత్మీయ తండ్రి, నా ఆలోచనకర్త, నా ఆది సంపూర్ణుడా, నా ఆది నీవే, నా అంతము నీవే, నా జీవము నీవే, నా మరణము నీవే, నా మహోన్నతులైన తండ్రి నీవే, నా హృదయం ఎరిగిన దేవ, నా ఆత్మను బలపరచుదేవ, నా శరీరాన్ని నడిపిస్తున్నావు నా పరిపాలకుడా. ఇది ఓ తండ్రి, ఈ సంధ్యా సమయంలో నీ సన్నిధిలో నీ బిడ్డగా ప్రతి ఒక్కరూ నిలబడి నీ వచనం కొరకై ఎండిపోయిన నేలవలే మేము నీ వచనం కొరకై వేచి ఉన్నాము దేవ. అయ్యా, నీ కృప, నీ కరుణ, నీ మహిమతో ప్రతి వచనం, ప్రతి వాక్కు మాలో ఫలింప చేయబడునుగాక. నీ కృప, నీ మహిమలో మేము జీవితముగాక. ఆలోచన గల తండ్రి, మహిమ గల ప్రభువా, నా మంచి యేసయ్యా, ఇదిగో తండ్రి, నీ కృపను బట్టి, నీ మహిమను బట్టి ప్రభువా, నన్ను నీ ఆశీర్వచనంతో నింపుము తండ్రి, నీ వాక్కు వచనంతో నన్ను నింపుము ప్రభువా. ఏ అపవాది క్రియ నాకు ఎదురుగా నిలబడకుండగా తొలగివేయము యేసయ్యా తండ్రి. తన నుండి అరి కాల వరకు నన్ను నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన వింటున్న దేవా, నా మరణ ఆలకిస్తున్న యేసయ్యా, నన్ను నీలో పదిలపరచు దేవా. నాలోని అనారోగ్యం, నాలోని సమస్త కష్టాలను, కన్నీరును, దుఃఖమును, వేదనను, భయమును తీసివేసి కేవలం నీ ప్రేమ, నీ కృప, నీ మహిమతో నింపి నడిపించమని మా నాదరుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. నా నాటి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా దగ్గర అప్పబడ్డ వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధనం ప్రవేశింపక కీడు నుండి రక్షించండి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. మీరు బాగున్నారా? యేసుని నామములో మీకు అందరికీ కూడా ప్రభుని వచనమును పేరిట, ప్రభుని వచనాలు ప్రమాణికాల ద్వారా మీ అందరినీ కూడా ప్రభుని సన్నిధిలోకి ఆహ్వానిస్తున్నాం. దైవజనమా, ఈరోజు దేవుడు బహు గొప్ప వాక్కును మన మధ్యలోకి ఇచ్చున్నాడు. మొదటి యోహాను 3:19-20 ధ్యానిస్తూ మనం వాక్కులో మన జీవితాన్ని కొనసాగిస్తాం. మొదటి యోహాను 3:19-20 చదువుమా. మొదటి యోహాను 3:19 మనము సత్యమునకు చెందిన వారమని ఇటులా తెలుసుకోగలము, దేవుని పక్షమున ఇట్లా మన హృదయములు నిశ్చయముతో ఉండగలవు. మన హృదయములే మనలను అధిక్షింపించినచో దేవుడు మన హృదయము కంటే అధికుడనియు సర్వ విజ్ఞానుడనియు విజ్ఞానానుడు కూడా మనకు తెలియును. కనుక ప్రియ స్నేహితుల్లారా, మన హృదయము మనలను నిందింపకున్నచో దేవుని పక్షమున మనకు ధైర్యము ఉండును. ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయనకు సంతోషం కలిగించు పనులను ఉనర్తుము. ఇది ఏరిన వారి వాక్కు. సర్వేశ్వరా, నీకే వినలేని స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు చెల్లింపబడునుగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుడు ప్రతి ఒక్కరితో, ప్రతి ఒక్క హృదయముతో
ఆయన హృదయపూర్వకంగా మాట్లాడుతున్న మాటలేవి? మనిషికి కావలసింది హృదయము, సంపూర్ణమైన హృదయము. ఈ హృదయంలో ఎటువంటి మహిళ, ఎటువంటి అపవాది, ఎటువంటి సాతాను క్రియ, సాతాను ప్రణాళిక ఉండినా మనం ప్రభులో ఫలించచాలము. అందుకే అంటున్నాడు, మళ్ళీ చదమ్మా 19 వచనము, మనము సత్యమునకు చెందిన వారమని ఇట్లా తెలుసుకోగలము. నువ్వు ప్రభునికి చెందినవాడవా కాదా? నీ హృదయం ప్రభుని గురించి అర్పింపబడినదా లేదా? నీ హృదయం ప్రభుని పట్ల దాహము కలిగి ఉన్నదా లేదా అని నువ్వు గుర్తించాలి. ప్రతి ఒక్క హృదయం ఉంది, కానీ హృదయాన్ని పరిపాలించు పరిపాలకుడు ఎవడు? దేవుడు మనకిచ్చిన గొప్ప వరము హృదయము అనగా మన గుండె, జ్ఞానము అనగా మన బ్రెయిన్, ఆత్మ అనగా ప్రభుని స్పిరిట్. ప్రభుని ఆత్మ మనలో మన హృదయాన్ని, మన జ్ఞానమును, మన శరీరాన్ని నడిపిస్తున్నది. అయితే ఈ దేహమును, ఈ మనస్సును ప్రభునిలో మనం నడిపింపబడుతున్నామా? ప్రభు మనం నడిపిస్తున్నాడా లేదా సైతాన్ మనం నడిపిస్తున్నాడా అనేది తెలుసుకునేటకు ప్రభు చెప్తున్న మాట. నీవు సత్యములో ఉన్నావా లేదా అని ముందు నువ్వు గ్రహించు. నువ్వు సత్యంలో ఉంటే ప్రభులో ఉన్నట్టే. దేవుని పక్షమున ఇటులా మన హృదయములు నిశ్చయముతో ఉన్నదా లేదా? ఉండగలదు ఉన్నదా లేదా అని ప్రశ్నించుకోవాలి. నీ హృదయం ప్రభునకు అర్పింపబడినదా లేదా? నీ హృదయం పలుకుతున్న మాటలు సత్యమైన మాటలు ఉంటాయి. ఎవరికి భయపడదు, ఎవరికి భయపడవు. నువ్వు ప్రభుని సత్యంలో ఉంటే ఈ నరం మనుషులకు నువ్వు భయపడదు చాలదు. ఈ లోకంలో నువ్వు ఎట్టి బానిసకైనా నువ్వు తలవంచవు. మన హృదయంలో మనల్ని ఆదేశింపించినచో దేవుడు మన హృదయముల కంటే అధికుడనియు సర్వ విజ్ఞానుడనియు మనకు తెలియను. నీ హృదయం చెప్తున్న మాటను నువ్వు దేవుళ్ళు ఉన్నావా లేదా? సత్యవంతుడైన దేవుడు, అతి విజ్ఞానవంతుడైన దేవుడు నీలో ఉన్నాడా లేదా నీకు తెలుస్తుంది. ఇది తెలియాలి అంటే ముందు సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, యోహాను సువార్త 8:47 దేవుడు అంటున్నాడు, నీవు నా బిడ్డవైతే కనుక నా మాటలు మాత్రమే వింటావు. నీవు నా బిడ్డ కాకపోతే నా మాటలు వినవు. ఎవరు నా మాటలు వింటారో, ఎవరు నా వాక్యాన్ని వింటారో, ఎవరు నా వచనాన్ని వింటారో వారే నా బిడ్డలు. నా వాక్కు వచనము లేని వారు నా బిడ్డలు కాదు అని దేవుడు కంఠాబద్ధంగా చెప్తున్నాడు, బల్ల గుద్దినట్టు చెప్తున్నాడు. రెండవది, దేవుడు మొదటి పేతురు రాసిన లేఖ 2:1-2 చదవమ్మా. మొదటి పేతురు 2:1-2 సమస్త దుష్టత్వములకు దూరముగా ఉండుడు. ఏమాత్రము అబద్ధము ఆడకుము. కపటము కాని అసూయ గాని నీలో ఉండరాదు. నీ హృదయము ఎటువంటి కపటము లేకుండా, కల్లా కపటము లేని హృదయముగా ఉండాలి. అబద్ధము ఆడలేని హృదయంగా ఉండాలి. జలస్ అసూర్య లేని హృదయం కలిగి ఉండాలి. ఇంకోటి, పరదుష్టమైన కార్యాలు చేయరాదు. దుష్టుని కార్యాలు చేయరాదు. నూతనముగా జన్మించిన శిష్యుల వలె కలశము లేని వాకును పాలకొలుకై దాహముతో ఉండుడు. ఆమేన్. కలశము లేని కొత్త నూతనంగా పుట్టిన పాపకు ఏమాత్రం ఏది తెలియదు. తను తన తల్లి రొమ్ము దగ్గరికి వెళ్ళి తన బిడ్డను
ఒక తల్లి తన బిడ్డను తీసుకున్నప్పుడు ఎటువంటి కలశము లేని పాలను ఆ బిడ్డకు అందిస్తుంది. ఒక తల్లి తన బిడ్డకు తన మాతృత్వాన్ని తన రొమ్ముండి వస్తున్న స్పష్టమైన పవిత్రమైన భయభక్తులు కలిగిన పాలను బిడ్డకు ఇస్తుంది. అంత పవిత్రంగా నీ హృదయం ఉండాలి. అంటే ఒక తల్లి తన బిడ్డను జన్మనిస్తే ఆ బిడ్డ ఆకలి వేసినప్పుడు తల్లి పాలు పట్టిస్తున్నప్పుడు ఆ పాలు ఎంత శుద్ధిగా ఉంటుందో, ఆ తల్లి పాలు ఆ బిడ్డకి ఎంత బలమునిస్తుందో, నీ హృదయం కూడా తండ్రి ద్వారా అంత బలపడుతూ ఉండాలి. కోపము, క్రోధము, మోహము, ఈర్ష, ద్వేషము, సైతాన్ శక్తి, సైతాన్ తలంపులు కలగలేని హృదయము నీ హృదయమై ఉండాలి. ఎలా అయితే ఆ స్పష్టతగా ఆ పవిత్రమైన పాలు గురించి ఆ బిడ్డ దాహము కలిగి ఉంటుందో, నువ్వు కూడా నీ హృదయాన్ని దేవునికి దాహముగా అర్పించబడాలి. నీవు దేవునికి దాహము కలిగి ఉండాలి. నీ దేవునికి దాహం కలిగి ఉంటేనే, నీ హృదయం ప్రభునికి అర్పింపబడితేనే నీలో ఎటువంటి సాతాను క్రియలు, ఎటువంటి అపవాద క్రియలు ఉండవు. ఎటువంటి అపవాద క్రియలు ఉండవు. నీ హృదయం స్పష్టంగా పవిత్రంగా ఒక తల్లి తన బిడ్డకు పట్టిస్తున్న పాలు వలె పవిత్రంగా ఉండాలి. ఈ రెండు కార్యాలు నీలో ఉన్నట్టయితే నువ్వు ప్రభుని సత్యాన్ని తెలుసుకుంటావు. నువ్వు ప్రభుని సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ప్రభు నీయందు గొప్ప కార్యములు చేస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రభుని సత్యంలో జీవిస్తున్నావు కనుక. మొదటి యోహాను 3:22 ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయనకు సంతోషము కలిగించు పనులను ఓనార్తును అంటే తన సంతోషపడే కార్యము చేయాలి. హృదయం, నీ హృదయము దేవుని మెప్పించగలగాలి. ఆయన వాక్కు వచనంలో నీ హృదయం నింపబడి ఉండాలి. ఆయన సంతోషమైన కార్యములు మాత్రం నీ హృదయం చేస్తుంది. నువ్వు ప్రభులో సత్యముగా ఉంటే ప్రభుని కొరకే పని చేస్తావు. ఈ లోకం వైపు నువ్వు చూడవు, ఈ లోక కార్యాలు చేయవు, ఈ లోక సంబంధమైన శక్తులు నిన్ను లొంగదీయాలనుకున్నా నువ్వు లొంగిపోవు, నువ్వు బానిసవు కాలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని దేవునికి అర్పణగా ఉంచు. ఒక తల్లి తన బిడ్డకు సంపూర్ణమైన పాలు పట్టించే విధముగా, ఒక బిడ్డ తన తల్లి పాలకు ఎంత పవిత్రంగా దాహము కలిగి ఉంటుందో, నీ హృదయం ప్రభునికి అంతే దాహము కలిగి ఉండాలి. కావున మనము కోరు సమస్తమును ఆయన నుండే పొందెదము. దేవుడి హృదయానికి 5 సంగతులను ఇమ్మంటాడు. 1, నువ్వు దేవుడి వాక్కును తెలుసుకునే దాహం ఉండాలి. 2, నువ్వు వాక్కు తెలుసుకుంటేనే ప్రభులో ఆయన బిడ్డగా ఉంటావు. 3, ఆయనను మెప్పించగలగాలి. 4, నువ్వు నీ హృదయంలో ఎటువంటి సైతాన్ తలంపులకు లోబడకుండగా ప్రభునికి అర్పణగా ఉండాలి. నీ హృదయం, నీ జ్ఞానం, నీ శరీరం, ఈ 3 కూడా ప్రభునికి అర్పించబడాలి. అప్పుడే నువ్వు ప్రభునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. అప్పుడే నీవు కోరుతున్న సమస్తమును నువ్వు పొందగలవు. లేదా అర్ధాంతరం మాత్రమే. నువ్వు అడిగినది దేవునికి ఇవ్వడు కొన్నిసార్లు. నువ్వు నిరాశ చెందుతావు. నువ్వు దేవుని అర్థం చేసుకోగలగాలి. దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు, నేను అడుగుతున్నది దేవునికి ఇష్టం లేదంటే అది నాకు మంచిది కాదేమో, అందుకే నాకు దేవుడు ఇవ్వట్లేదు అని నువ్వు నిన్ను సంతృప్తిపరచుకోవాలి. అంతేకాని దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం కాదు. దేవుని మెప్పించు. దేవుడికి అసహ్యమైన కార్యములు ఏవి కూడా ఇష్టం ఉండవు. దేవుడితో అసాధ్యమైన కార్యాలు ఏవి కూడా లేవు. ఆయన సమస్తమును సర్వము సాధ్యం చేసేవాడు. ఆయన కుమారుడగు యేసుక్రీస్తు నామమునందు ఆయన నామమందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే
అనంతి కాలము ప్రేమ కలిగిన వారు దేవుని శాసనములను దైవ శాసనములకు విధేయులు కావలరు. ఆయన శాసనములకు ఆయన ప్రణాళికకు ఆయన వాక్కుకు లోబడ్డ వారే దేవుని బిడ్డలు. ఆయన వాక్కు ఆయన ఆయనలో జరగబడుతున్న సంగతులను నువ్వు ఖచ్చితంగా బోధిస్తే, ఆయన ఆయన సంబంధించిన విషయాలను ప్రజలతో మాట్లాడితే, ఆయన ప్రేమని లోకమంతా నువ్వు పంచితే, నీకు కావలసినవన్నీ దేవునికి ఇస్తాడు. దేవుని ప్రత్యేకమైన ఇన్విటేషన్ నీకు ఇది. దేవుని పిలుచుచున్నాడు, బిడ్డా నిన్ను ఎన్నుకున్నాను, నా కార్యం కొరకు నేను ఎన్నుకున్నాను, ఇదిగో నన్ను మెప్పించగలిగితే నిన్ను మెప్పించే వారు నీకు వందల వేల మందిలో ఉంటారు. ఎరనగా నేను సమస్తము సర్వము నీ గురించి నేను తెలుసుకున్నాను కనుక నీ జీవితంలో నీకు ఏమి అవసరం ఉందో అది నాకు తెలుసు, నేను నీకు ఇస్తాను. నీవు నా బిడ్డగా ఉన్నప్పుడు, నా నిబంధనకు నువ్వు పాత్రుడైనప్పుడు, నా వచనాలు వాక్కు నువ్వు లోబడ్డప్పుడు నేను ఏమడిగినా నేను నీకు అది ఇస్తాను. అదే మొదటి యోహాను 4:1-3 వచనాలను చూస్తాం. ప్రియ స్నేహితుల్లారా, కపట ప్రవక్తలు చాలా మంది లోకమంతటా వ్యాపించి ఉన్నారు, కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనయో కావో పరీక్షింపుడు. ఆమేన్. అది దేవుని ఆత్మ అగును కాదో మీరు ఇటులా తెలుసుకోగలరు. ఎలా? యేసుక్రీస్తు మన శరీరము ధరించి వచ్చేనని ఒప్పుకొను ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది. ఆమేన్. కానీ క్రీస్తుని గురించి ఈ విషయములు అంగీకరింపరని, ప్రతి ఆత్మ దేవుని సంబంధమైనది అని కాదు, అట్టి ఆత్మ క్రీస్తు విరోధి నుండి ఉద్ధరించినదని, అది వచ్చుచున్నదని దీనిని గురించియే మీరు విని ఉన్నారు. ఇచ్చటికే అది లోకములోనికి వచ్చి ఉన్నది. కానీ చిన్న బిడ్డల్లారా, మీరు దేవునకు చెందిన వారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. లౌకికులకు వారిలో నుండి ఆత్మ కంటే మీలో ఉండు ఆత్మ శక్తివంతమైనది. ఆమేన్. నీ హృదయాన్ని నువ్వు బలపరుస్తున్నప్పుడు నీకు ప్రవక్తలు, ఎంతమంది బోధకులు వచ్చి వాక్కు ఇదే అని చెప్తారు, నడిపించడానికి పూర్తిగా వారు ప్రయత్నిస్తారు. అయితే నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంత దొంగ ప్రవక్తలు ఎవరు? మంచి ప్రవక్తలు ఎవరు? మంచి ప్రవక్తలు ఎలా ఉంటారంటే, యేసుక్రీస్తు లోకంలో శరీరధారుడై వచ్చి నీ గురించి నా గురించి చనిపోయారు అని ప్రకటించువాడు సత్యమైన వాడు. అలా కాకుండగా కాదు అని వేరే విధంగా మాట్లాడి, దేవుడు నువ్వు చెప్పిందే కరెక్ట్, అమ్మా నువ్వు నమ్ముతున్నదే కరెక్ట్, అమ్మా నువ్వు చెప్పింది వాక్యం ఉందని దొంగ ప్రమాణాలు చెప్పేవారు, సత్యాన్ని సత్యంలా కాగా అసత్యముగా బోధించేవాడు దొంగ ప్రవక్తలు. యేసుక్రీస్తు నామంలో బోధకుడు ఎవరైనా వచ్చాడంటే వాడు ఖచ్చితంగా యేసుక్రీస్తు గురించే బోధించాలి, సత్యమైన మాటల గురించే బోధించాలి, యేసుక్రీస్తు పుట్టుక నుంచి పునరుత్థానమయ్యే వరకు తన జీవిత శైలిని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడే సంపూర్ణమైన బోధకుడు. ఆయన ఆత్మలో సత్యాన్ని మాట్లాడతాడు, భయమును మాట్లాడు. భయ కలిగిన బోధకులు ఎలా ఉంటారంటే, అవునమ్మా నువ్వు చెప్పేదే కరెక్టు అని అంటాడు. కాదు, ఎప్పుడు ఒక పాపి చెప్పేది కరెక్ట్గా ఉండదు, దైవజనుడు వాక్కు బోధించేదే కరెక్ట్గా ఉంటుంది. ఆ బోధన కూడా మీరు చెప్పేది కరెక్ట్ కాదు, నాకు సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు మీరు చెప్పే వాక్యము, నేను సంతృప్తి చెందట్లేదు అని అంటే, వాడు లోకాశలు కలిగి ఉన్నాడు, వాడు లోకం నుంచి ఏం ఆశిస్తున్నాడో అది జరిగితేనే వాడు నమ్ముతాడు నువ్వు బోధకుడని. కొన్నిసార్లు వాడు జరగలేనిది కూడా జరిగించబడ్డదనుకో, బోధకుడు ద్వారా బోధింపబడ్డదనుకో, వాడు సత్యమంతుడు. ఎందుకంటే మానవుని తలంపు, మానవుని ఆలోచన అన్నింటి కూడా ప్రభుని ఆధీనంలో ఉన్నది. ప్రభు సత్యాన్ని చెప్తాడు, అసత్యాన్ని చెప్పడు. సపోజ్ దేవుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని ఒప్పుకుంటే దేవుడు ఇది చేస్తాడు అని అన్నారనుకోండి, ఆ వాక్కులు ఉందా లేదా నేను సరి చేసుకొని చూసుకోవాలి. కాదు కేవలం సొమ్ము గురించో మీ మన్ననలను మీ మెప్పును పొందడానికి తను ఏదైనా అంటున్నాడు అంటే అతను దైవజనుడు కాదు. ఒక బోధకుడు బోధిస్తున్నాడు అంటే ఆ బోధకుడులో వాడి గురించి వాడు ఎక్కువ చెప్పుకున్నాడు అనుకో, వాడు బోధకుడు కాదు, దేవుడి గురించి చెప్పాలి.
ఇది నిజం. వాడు ఎంత లోక ఆత్మ కలిగిన వాడు, ఎంత ఆర్గ్యుమెంట్కి వచ్చినా ఆర్గ్యుమెంట్లో గెలిచేవాడు దేవుని సేవకుడు. ఎందుకంటే సత్యాన్ని తప్ప అసత్యాన్ని చెప్పేవాడు కాదు బోధకుడు. ప్రభునిలో నువ్వు సంపూర్ణంగా ఎదగాలి, హృదయం దేవునికి అర్పింపబడాలి అంటే సత్యాన్ని మాత్రమే నువ్వు వినాలి, సత్యాన్ని మాత్రమే నువ్వు బోధించాలి, సత్య బోధకులకు మాత్రమే నువ్వు సహాయపడాలి, ఆ సత్య బోధకులతో నువ్వు ఉండాలి. అప్పుడే నీ హృదయం దేవునికి అర్పింపబడుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు మొదటి పేతురు రాసిన లేక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం ధ్యానిస్తాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 11వ వచనం నుంచి, 1 పీటర్ 2:11 అనబడు సదమ్మా. మిత్రులారా, ఇగలోకమున వలస సదారలో ఉన్న మీకు నేను మనవి చేసుకొనుచున్నాను, శరీరక వ్యామోహములు ఎప్పుడూను ఆత్మతో పోరాడుచుండును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది సత్యం. నీ శారీరక వాంఛాన్ని ఆత్మతో పోరాడుతూనే ఉంటుంది. ఇది చెయ్యి, అది చెయ్యి, ఇదే కరెక్టు, అదే కరెక్ట్, నిన్ను మెప్పించే ప్రయత్నం చేస్తుంటుంది. ఎందుకంటే నీ హృదయాన్ని అపవాది సొంతం చేసుకున్నాడు. కాబట్టి నువ్వు అనుకున్నవన్నీ కూడా నిజమే. దొంగతనం చెయ్యి, వ్యభిచారం చెయ్యి, ఏం కాదు. లోకంలో ఎవరికి లేదా? అందరికీ ఉంది. ఇద్దరిద్దరు భార్యలు నీకెందుకు ఉండదో పెట్టుకో. లోకంలో అందరికీ ఉంది, ముగ్గురు భార్యలు నీకు కూడా ఉంటాయి, చేసేసుకో పెళ్ళి. లోకంలో చాలామంది పిల్లల్ని కనీ పారేశారు, నువ్వు కూడా పారే. ఇదంతా దైవ నిర్ణయము, దైవ ఆలోచన కాదు, సైతాన్ కలిగిస్తున్న ఆలోచన. ఆ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయి నాయనా నేను సొంతం చేసుకోవాలా, ఈ అమ్మాయి నా వల్ల పడిపోవాలా, ఎలా అయినా ఆ ఈ వ్యక్తి నేను ఇష్టపడుతున్నాను, ఈ వ్యక్తి నా అందచందాలకు లొంగిపోవాలా. నీ శరీర వాంఛ నీ ఆత్మతో పోరాడుతుంది. నీ ఆత్మ ఏమంటుందో తెలుసా? లేదు, ఇటువంటి కార్యములు వద్దు, ఇది దేవుడికి ఇష్టం లేని పని, దేవుడికి ఇష్టం లేదు, దేవుడి ప్రణాళిక అది కాదు అని శరీరం ఆత్మతో, ఆత్మ శరీరంతో పోరాడుతూనే ఉంటుంది. చివరికి గెలిసేది ఆత్మే. కనుక వ్యామోహితులు కాకుండగా మీరు సతి పరివర్తన కలవారై ఉండవలెను. అన్యాయులు మిమ్ము దుష్టపాల వార్తనలకును దూషించునెడల మీ సత్య రహస్యములను వారు తప్పక గుర్తించినట్టులా ప్రవర్తింపుడు. నీలో ఉన్న సత్యమైన విషయాలు ఎదుటివాడు గుర్తింపేలా నువ్వు చూడు. ఎందుకంటే లోకం పాపంతో నింపబడి ఉంది. వాడిని ఎంత బలవంతం చేసినా పాపం చేయమని చెయ్యకు. కొన్నిసార్లు దైవజనులకు కూడా అది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు నేను చాలాసార్లు జరుగుతూ ఉంటాయి. ఇది బోధిద్దాం అనుకుంటే అప్పుడే మంచి నిద్ర వస్తుంది, అప్పుడే భార్యతో సహించాలనిపిస్తుంది, అప్పుడే లేదు ఏదేం పోతుందో రోజు చేస్తున్నాం కదా, ఒకరోజు స్కిప్ అయ్యి ఏదైనా మంచి సినిమా చూద్దాం. శారీరక వాంఛ నిన్ను వెంబడించడం మొదలు పెడుతుంది. దేవుని సన్నిధి నిన్ను తీసుకోపోదు, దేవుని సన్నిధిలో రావడానికి అడ్డుకుంటుంది. అటువంటి వారిని సహించి, లేదు నా బాధ్యత నేను సహించడం కన్నా నా వాక్ బోధించడమే ముఖ్యము, నేను టీవీ చూడడం కన్నా నేను వాక్ చదవడమే ముఖ్యము, నా స్నేహితులు తాగడానికి పిలుస్తున్నారు, లేదు ఇది నా ప్రేయర్ టైం, ఇది నా వర్డ్ ఆఫ్ గాడ్ టైం, నేను ఖచ్చితంగా ఈ వాక్కు లోపడాలి అని నువ్వు శారీరక వాంఛను అనగదొక్కి ఆత్మీయ బిడ్డగా నిలబడి దేవుని కార్యం చేయడమే దేవునికి ఇష్టమైన పని. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అపవాద క్రియలను చుట్టుముట్టాడినా, అవన్నిటినీ నలగద్రొక్కి అక్కడిదక్కడ నిలబడి ప్రభుని ఆరాధించడమే ప్రభుని బిడ్డ లక్ష్యము. అది సతి పరివర్తన చెందడం అంటే. సతి పరివర్తన అంటే ప్రభునిలో సత్యమును చేస్తూ ప్రవర్తన. సత్య ప్రవచన అంటే సత్యముగా చేయు కార్యములు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వారు ధర్మమును ధర్మముని ఇచ్చు దినమున దేవుని మహిమ పరపగలరు. అటువంటి వారు ఇలా లోక ఆశని నలగదొక్కి ఆత్మీయ బిడ్డగా నిలబడ్డ వారు దేవుని రెండవ రాకడలో పాల్గొంటారు, మరణించిన సమాధి నుండి లెవబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ప్రభు నిమిత్తమై మానవులు గల అధికారపు కాగలదు అందరకు లోబడియే ఉండుడు సర్వాధిపతి అయిన చట్ట ప్రకారము వినములై ఉండుడు దేవుడు నీకు చట్టము ఏంటో చట్టంలో ఉన్న విషయాలు ఏమిటో నేర్పించాడు కాబట్టి ఆ చట్టానికి నువ్వు తల వంచాలి దేవుని ధర్మానికి నువ్వు తల వంచి నిలబడాలి నీ పైన ఉన్న అధికారి ప్రభులో ఉన్నాడా లేదా నువ్వు చూసుకో అతను ప్రభు ద్వారా నడిపింపబడుతున్నాడా లేదా చూసుకో అటువంటి వారి మాటకు నువ్వు లోబడి ఉండు ఎందుకంటే దేవుని బిడ్డలు దేవుని సత్యం గురించే బోధిస్తారు శిశువులను మెచ్చుకొనుటకును పంపబడిన పాలకులు విధేయులై ఉండుడు దేవుని ద్వారా విధేయులై దేవుని శిక్షను పొందుకొని బోధిస్తున్న బోధకులకు నువ్వు విధేయుడై ఉండు వాళ్ళకు నువ్వు గౌరవించు వాళ్ళ మాటని ఒప్పుకో వాళ్ళు బోధిస్తున్న బోధనను నువ్వు అంగీకరించు దేవుని బిడ్డ ఎవరు దేవుని ఆత్మ కలిగిన వాడు నిన్ను సత్యం వైపు నడిపిస్తాడు తప్ప అసత్యం వైపు నడిపించడు కాబట్టి వాని మాట వినకు ప్రభుని మాట విను ప్రభు ద్వారా నడిపింపబడిన సేవకుల మాట విను మీరు మీ సత్య రహస్యం వలన మూర్ఖ ప్రజలు ఆమేన్ నువ్వు సత్యవంతుడవైతే కనుక ఎదుటిగా మూర్ఖుడుగా జీవిస్తున్న మాటను నీ సత్యవంతుని చూసి వాడు భయపడతాడు ఓ వాడి దగ్గరకు వెళ్ళొద్దండి వాడు మాట్లాడితే అసలు తిరిగే ఉండదు వాడిని ఏదైనా కార్యం గురించి పిలిస్తే వాడు కార్యం పర్ఫెక్ట్గా చేస్తాడు దేవునిలో పర్ఫెక్ట్గా ఉన్నవాడే పర్ఫెక్ట్ కార్యాలు చేస్తాడు అయితే చేయడు అందుకే మనం మొదటి యోహాను 4:18 చదువుతున్నాం ఒకసారి చదవమ్మా మొదటి యోహాను 4:18 దెర్ ఇస్ నో ఫియర్ ఇన్ లవ్ పర్ఫెక్ట్ లవ్ డ్రైవ్స్ అవుట్ ఆల్ ఫియర్ So then love has not been made perfect in anyone who is afraid because fear has to do with punishment. Prema yandu bhayamu undadu. Bhayamu undadu. Paripurna prema bhayamanu tarivi vesanu. Amen. Bhayamu daniki siksha techunu. Nuvvu bhayapadutunnavu. ఈ లోక పరిపాలకులు ఏమంటారో నేను ఈ వచనం బోధిస్తే ఎదుటివాడుకు నచ్చుతుందో లేదో ఈ మనుషుల్ని మెప్పించడం కాదు మహోన్నతుని మెప్పించాలి మహోన్నతుని మెప్పించడమే నీ పని మనుషుల్ని మెప్పించడం కాదు అందుకే దేవుని ప్రేమ సంపూర్ణమైన ప్రేమ నీలో ఉంటే నువ్వు దేనికి భయపడవు ఇన్ఫాక్ట్ నీలో ఉన్న సత్యమైన ప్రేమను చూసి అసత్యుడిని చూసి భయపడతాడు వద్దు వీడి దగ్గరికి వెళ్ళవద్దు ఇప్పుడు దేవుడు ప్రేమ వీళ్ళు ఉన్నది వీని దగ్గరికి వెళితే వీడి మాటలు అగ్నిలా వస్తాయి మనల్ని కాల్ చేస్తాడు మనం ఇద్దరికి వెళ్ళొద్దు చాలా మటుకు దైవజనులు అంటుంటారు నీతో మాట్లాడడం కాస్త కష్టమే రాజు బ్రదర్ నేను చాలామంది నోట్లో విన్నాను నేను ఎందుకు కష్టం అండి నేను మీలా మనిషినే కదా నాతో మాట్లాడవచ్చు కదా మీరు అంటే లేదండి బైబిల్ విషయంలో మీతో మాట్లాడడం కొంచెం ఇబ్బందే మీరు ఇదా అంటారు అదంటారు మీకు వసనాలు టకటకటగా వచ్చేస్తాయి మీరు బోధించేస్తారు సత్యం మీరు మాట తెలుగు ఉంటుంది అంటారు నీ ఏం గొప్పతనం ఏముంది అందులో అది దేవుని దీవెన ఆయన నేర్పించాడు నాకు ఈ సత్యం బోధించమని నేను సత్యమే బోధిస్తున్నాను కాబట్టి ఎదుటివాడు అసత్యంగా వచ్చినప్పుడు నాకు తను బోధన కూర్చోలేడు చాలామంది కాంప్లిమెంట్ ఇస్తారు నాకు గుర్తున్న మంచి కాంప్లిమెంట్ నా లైఫ్లో వినీత్ యూసఫ్ కూడా నుంచి ఒక మంచి దేవుని యవనస్తుడు అతను అన్నాడు యు ఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్ అన్నాడు నువ్వు దేవుని ఉన్నతమైన ఒక గొప్ప ప్రక్రియవి యువర్ యాక్టివిటీ ఆఫ్ గాడ్ నువ్వు దేవుడు నిన్ను నీతో మాట్లాడుతుంటే దేవుడు సత్యాలు మాట్లాడి వింటున్నట్టుంటుంది ఇంకా వినాలనిపిస్తుంటుంది అంటాడు ఆయన నా నేను గొప్ప చెప్పుకోవట్లేదు మళ్ళీ దొంగ ప్రవర్తన అన్నారు మళ్ళీ నేను దొంగ ప్రవర్తన కాదు దేవుడు సత్యాన్ని ఎలా పెట్టాడు ఆ సత్యాన్ని ఎదుటివాడు ఎలా స్వీకరిస్తాడు అనేది ఒక ప్రక్రియలో చూపిస్తున్నాను నేను దేవుళ్ళు సత్యమే మాట్లాడు అసత్యాలు వద్దు దేవుని నమ్మిన చెట్ట చివరి నమ్మకం ఎవరన్నా ఉన్నారంటే సేవకులే మనల్ని నమ్మినంత దేవుడు ప్రజలను కూడా నమ్మడు మనమే అసత్యం మాట్లాడితే ఎలా
సత్యాన్ని మాట్లాడాలి. ఆ సత్యాన్ని మాట్లాడాలంటే దేవుని ఉన్నతమైన కలుషము లేని భయము లేని ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ ప్రభునకు మనం అర్పిస్తూ ఉండాలి. అప్పుడే సత్యమును మాట్లాడే బిడ్డగాను మారిపోతాం. ఏం చేస్తారండి ఈ మానవులు? నీలా వాళ్ళు కూడా మానవులే. నీ వాళ్ళ చేతిలో కత్తి ఉండవచ్చు, నీ చేతిలో వాక్యం ఉంది. ఆ కత్తిని కూడా వంచే శక్తి దేవునికి ఇచ్చాడు. వాడి దగ్గర రాజకీయ బలం ఉండవచ్చు, నీ దగ్గర రాజ్యుని యేసు రాజ్యుని బలం ఉన్నది. వాడి దగ్గర ఈ లోకాన్ని చాలా ఉండవచ్చు, కానీ సత్యము లేదు. ఆ సత్యాన్ని వాడికి బోధించు. నువ్వు ఉట్టివాడవు కాదు, దేవునిలో ఉన్నతమైన ప్రేమను సత్యము ఎరిగిన వాడవు. సత్యమును నీ హృదయం తెలుసుకోవాలి. సత్యమును ఎరిగిన హృదయం నీలో ఉంటే కనుక ఈ లోకంలో ఎవరికి నువ్వు తలవంచాల్సిన అవసరం లేదు. దేవాది దేవుని బిడ్డలారా, హృదయం చాలా 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 పవిత్రంగా స్పష్టంగా ఒక తల్లి తన బిడ్డకు పాలు పట్టించేంత పవిత్రంగా, ఆ తల్లి పాలంత పవిత్రంగా నువ్వు దేవునిలో ఉండాలి. సత్యమును తెలుసుకొని ఉండాలి. దేవుని వాక్కు లోబడాలి. దేవుని వాక్కు లేని వారు దేవుని బిడ్డలు కారు. దేవుని ప్రేమ లేని వారు ఈ లోకంలో భయభక్తులు కలిగే ఉంటారు. దేవుని ప్రేమించే వాడు దేనికి భయపడడు, ఎందుకంటే దేవుని ఉన్నతమైన ప్రేమ వాళ్ళు ఉంది కాబట్టి, దేవుని ఉన్నతమైన ఆశీర్వచనంతో వాళ్ళు నింపబడినాడు కాబట్టి, దేవుని సత్యము తనలో ఎక్కువ ఉంది కాబట్టి ఎటువంటి అసత్యమైన లోకాన్నైనా వాడు జయించగలడు. దైవజనమా, ఈరోజు దేవుడు నీ హృదయాన్ని ఎంత పవిత్రంగా పెట్టుకోవాలో నేర్పిస్తున్నాడు. ఆ హృదయం ఎంత పవిత్రంగా ఉండాలో, ఆ హృదయం ద్వారా నువ్వు దేవుని ఎలా మెప్పించాలో దేవుడు నీకు నేర్పించున్నాడు. ఈ లోకంలో మానవుల్ని మెప్పించవద్దు, దేవుణ్ణే మెప్పించాలి. ఈ లోకంలో మానవుల్ని మెప్పిస్తే కనుక ఈ లోకం నిన్ను నన్ను విధేయతులుగా దేవుని బిడ్డలుగా పరిగణించదు. అయినా దేవుని సత్యమే బోధించాలి. దేవుని సత్యము తప్ప ఏది నీలో ఉండకూడదు. దేవుని వాక్కును విన్న బిడ్డలారా, ఆయన సత్యములో ఆయన సన్నిధిలో మీరందరూ జీవితులు కాక, ఆయన సత్యంలో మాత్రమే ఫలిస్తారు కాక, ఆయన సత్యంలో మీరు జీవితులు కాక. దేవుని వాక్యాన్ని షేర్ చేయండి, దేవుని వాక్యాన్ని పంచండి, ప్రభుని సత్యములో జీవించండి. అసత్యమైన వాళ్ళతో కాదు, అసత్యాన్ని కూడా సత్యముతో జయించగల బిడ్డలుగా మీరు జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని దీవించడం కాక ప్రేస్తున్నాడు.